Hello friends, welcome to my channel. Iroju nenu Windows lo Java ni ela install cheyalani chupistanu chudandi. Munduga Chrome open cheyandi. Open chesina tarvata search bar lo JDK download and type chesi search cheyandi. Ila JDK download anundi chudandi, dani meeda click cheyandi. ఇలా వచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ x86 విండోస్ x64 అని చూడండి. అంటే 86 అంటే 32 బిట్, 64 అంటే 64 బిట్ అని అర్థం. దీనిలో ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ముందుగా మన సిస్టమ్ 32 బిట్టా 64 బిట్టా అని చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేయాలని చూపిస్తాను చూడండి. స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి డౌన్ సైడ్ బటన్లో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సిస్టమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది. అంటే మనం 32 బిట్ది డౌన్లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా 64ది డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, ఎర్రర్ వస్తుంది. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 86 అంటే 32 బిట్ ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని ప్రెస్ చేయండి. చూడండి, మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ అడుగుతుంది. కావాలంటే లాగిన్ చేసుకోవచ్చు. నేను ఐడి పాస్వర్డ్ కూడా ఇస్తాను కావాలంటే చూడండి. ఇగో చూడండి, ఈ ఈమెయిల్ పాస్వర్డ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఫ్రీగా. ఏం లేదు, డైరెక్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సైనింగ్ మీది కానీ కరెక్ట్ అకౌంట్ అయ్యింటే డైరెక్ట్ ఇన్స్టాల్ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయింది. నేను ముందరిని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మినిమైజ్ చేసుకుంటున్నాను. నేను మీరు డౌన్లోడ్ చేసుకునేది ఓపెన్ చేసుకోండి. ఇగో ఇక్కడ నేను ముందుగా తెలియకుండా 64 బిట్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది ఓపెన్ చేస్తాను చూడండి, ఇలా ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇలా ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా మనం 32ది డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, అది ఇన్స్టాల్ చేసుకోండి డైరెక్ట్. అంతే ఈజీ మెథడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.